తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్గా కెరీర్ ప్రారంభించి టాలెంట్తో హీరోగా మారాడు సునీల్. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో ముందుకెళ్తున్నాడు. మరి అలాంటి సునీల్ని తొక్కేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ ఎవరు? ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్ టాపిక్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో సునీల్ ఒకరు. కామ్గా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్లే సునీల్ ఓ నిర్మాత కారణంగా కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలే సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సునీల్ను ఓ ప్రముఖ నిర్మాత తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ విషయమై హాట్ టాపిక్ అవుతుంది. మరి ఆ నిర్మాతకు సునీల్కు మధ్య ఏం జరుగుతుంది? ఎందుకు సదురు నిర్మాత ఇలా చేస్తున్నాడనేది ఎవరికి అర్థం కాని విషయం. సునీల్ నటించిన జక్కన్న పెద్దగా ఆడలేదు. అయితే ఓ ఛానల్ ఈ సినిమాను కొంత మొత్తానికి కొనుగోలు చేసేందుకు ఒప్పుకుంది. అయితే సునీల్ను తొక్కేసే ప్రయత్నంలో ఉన్న ఆ నిర్మాత ఆ ఛానల్ ఆ సినిమాను కొనకుండా డీల్ క్యాన్సిల్ అయ్యేలా చేశాడట. సునీల్ నటించిన కృష్ణాష్టమి, జక్కన్న, ఈడ్ గోల్డహే సినిమాల ప్రచారం సందర్భంగా కూడా కొన్ని ఛానళ్లకు, ఎఫ్ఎంలకు కూడా ఆ నిర్మాత ఫోన్ చేసి ప్రచారం పెద్దగా జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారట. అయితే ఆ నిర్మాత ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత కావడంతో అతడి పేరును బయట పెట్టడానికి సునీల్ కానీ చిత్ర యూనిట్ సభ్యులు కానీ ఇష్టపడడం లేదు. ఓ కమెడియన్గా కెరియర్ ప్రారంభించి టాలెంట్తో, స్వయం కృషితో హీరోగా ఎదిగిన సునీల్ని తొక్కేయాలని చూడడం దారుణమైన విషయం. ఏమంటారు?